సీటు టీడీపీ అభ్యర్థి కాకర్ల సురేష్కి కేటాయించారు ఇక తొలి జాబితాలో ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి కూడలేదు మొత్తం మీద ఐదుగురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి జంప్ అవుతే అందులో ఇద్దరికి మాత్రమే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చోటు కల్పించింది మిగతా ముగ్గురికి మొండి చేయి చూపించిన పరిస్థితి ముఖ్యంగా తాటికొండ సీటు శ్రీదేవికి బదులు శ్రవణ్ కుమార్ కేటాయించారు ఇటు ఉదయగిరిలో మేకపాటి రెడ్డికి బదులు కాకర్ల సురేష్ కేటాయించిన అలాగే ఆత్మకూరులో ఆనం రామనారాయణ రెడ్డి కూడా చోటు దక్కని పరిస్థితి ఎస్ మా ప్రతినిధి కృష్ణమోహన్ లైవ్ లో జాయిన్ అవుతారు కృష్ణమోహన్ వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిన ఐదుగురు ఎమ్మెల్యేలు కేవలం ఇద్దరికి మాత్రమే ప్రస్తుతం స్థానం దక్కిన పరిస్థితి మిగిలిన ముగ్గురు కూడా పార్టీ మొండి చేయి చూపించినట్టుగా తెలుస్తుంది సో ఏం జరుగుతుంది వీళ్ళకి ఎలాంటి హామీ ఇచ్చింది ప్రస్తుతం వీళ్ళు ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ముఖ్యంగా ఇద్దరికి మాత్రమే కోటం రెడ్డికి అలాగే పార్థసార్థికి మాత్రమే సీటు కేటాయించిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంది మరి మిగతా ముగ్గురి పరిస్థితి ఏంటి ఎస్ సార్ రామ్దాస్ సార్ మొత్తం మీద అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఐదు మంది ఈరోజు తెలుగు తెలుగుదేశానికి వస్తే వాళ్ళలో మొదటి లిస్టులో కేవలం ఇద్దరికి మాత్రమే వచ్చిన పరిస్థితి ఒకటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఆయన వైసీపీ నుంచి గెలుపొందారు గెలుపొందిన తర్వాత మళ్ళీ టీడీపీలోకి జాయిన్ అయిన తర్వాత అతనికి మాత్రమే సీటు కేటాయించారు తర్వాత గొలుసు పార్థసారథి కలమలూరు నుంచి గెలుపొందిన గొలుసు పార్థసారథి ఇప్పుడు రుజువేడి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో ఉన్నారు వీళ్ళిద్దరికే సీట్లు కేటాయించింది మిగతా ఉండవల్లి శ్రీదేవి కావచ్చు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు ఆనం రామనారాయణ రెడ్డికి కావచ్చు వీళ్ళ ముగ్గురికి మిగతా ప్రాంతాల నుంచి ఆయా ఆయా నియోజకవర్గాల నుంచి పూర్తిగా కూడా సీట్లు కేటాయించలేదు మొదటి లిస్టులో అయితే బహుశా ఆనవ రామనారాయణ రెడ్డి పేరు మాత్రం సెకండ్ లిస్టులో ఉండబోతుంది అది ఆత్మకూరు నుంచి వెంకటగిర అనే రెండు మీద చర్చ జరుగుతున్న నేపథ్యంలో బహుశా ఆత్మకూరు నుంచి అతని పేరు వెలువడే ఉన్నాయనేది టీడీపీ వర్గాలు చెప్తున్న పరిస్థితి మిగతా ఇద్దరు శ్రీదేవి కావచ్చు లేకపోతే మేకపాటి రెడ్డి మేకపాటి రెడ్డికి సీటు లేనట్టే మేకపాటి రెడ్డికి షాక్ అలాగే శ్రీదేవి విషయం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది శ్రీదేవి కూడా సీటు రాకపోవచ్చు అనేది తెలుగుదేశం వర్గాలు చెప్తున్నాయి మొత్తం మీద వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వచ్చిన ఐదు మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురికి ఇప్పటికి ప్రస్తుతానికి రెండు సీట్లు కన్ఫర్మ్ అయినాయి మిగతా ముగ్గురులో నెక్స్ట్ లిస్ట్లో ఒక ఆనం రామనారాయణ రెడ్డికి మాత్రమే లిస్ట్ వచ్చే పరిస్థితి ఉంటుంది మిగతా ఇద్దరికి షాక్ ఉన్నట్టుగానే కనపడే పరిస్థితి అయితే ఉంది రామ్ దాస్ కానీ ఓవరాల్గా చూసుకుంటే ఐదు మందిలో మొదట రామనారాయణ రెడ్డి పేరు కూడా ఈ లిస్టులో వస్తుందని అనుకున్నారు కానీ లాస్ట్ మూమెంట్లో అది వెంకటగిరి కావాలని ఆనం రామనారాయణ రెడ్డి గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో సో ఆత్మకూరు వదిలి ఆనం రామరెడ్డి వెంకటగిరి ఇవ్వాలా లేదా అనే అంశం మీద కొంత చర్చ జరుగుతోంది బహుశా ఈ రెండు మూడు రోజుల్లో అది కూడా కొంత క్లారిటీ వచ్చే పరిస్థితి అయితే ఉంది శ్రీదేవి విషయంలో కావచ్చు మేకపాటి రెడ్డి విషయంలో కావచ్చు ఈ రెండింటిలో మాత్రం ఖచ్చితంగా సీటు లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్న పరిస్థితి సో వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన ఎమ్మెల్యేలలో ఇప్పుడు మనం చూసిన లిస్టు ప్రకారం చూసుకుంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నెల్లూరు రూరల్ నుంచి అదే స్థానం నుంచి కేటాయించారు పార్థసారథికి మాత్రం కనలూరు నుంచి కాకుండా న్యూజివేడికి సీటు కేటాయించిన పరిస్థితి అయితే ఉంది సో అడ్జస్ట్మెంట్లకు సంబంధించిన వ్యవహారంలో ఇద్దరికి సీట్లు వచ్చే మిగతా ముగ్గురికి ఇంకా రావాలేదు ఓసా సెకండ్ లిస్ట్ అంటే దాదాపుగా ఇంకా ఇంకొక తొంభై ఎనభై ఐదు స్థానాలు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి వ్యవహారంలో ఇంకొక రెండు మూడు రోజుల్లో ఒక తుది జాబితా వస్తుంది బీజేపీకి సంబంధించి వాళ్ళ మిగతా ముగ్గురికి ఇతరత్ర స్థానాల్లో సర్దుబాటు చేయబోతున్నారా లేదంటే వాళ్ళకి ఇంకా వేరే ఏదైనా పార్టీ హామీ ఇచ్చింది అధికారంలోకి వస్తే కనుక ఇతరత్ర పదవులు ఏమైనా కట్టబెడతామనే హామీ ఏమైనా ఉందా వాళ్ళకి యా బేసిక్గా నాకున్న సమాచారం ఆనం రామనారాయణ రెడ్డి విషయంలో కొంత సమాచారం ఉంది బహుశా రెండు మూడు రోజుల్లో అదొక క్లారిటీ వచ్చే అవకాశం మాత్రమే ఉంది మిగిలిన ఉండవల్లి శ్రీదేవి కావచ్చు లేకపోతే మేకపాటి రెడ్డి ఇద్దరికీ కూడా బహుశా మొండి చేయి దొరికే మొండి చేయి లభించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఈ రెండు సీట్లు మాత్రం బహుశా కన్ఫామ్ కాదు బహుశా వాళ్ళకి ఏదైనా పదవులు ఇస్తామనో లేకపోతే ఇంకా వేరే ఆఫర్లు ఏమైనా ఇస్తారేమో వేచి చూడాలి కానీ అంటే ఇప్పుడు ఎవరైతే వైసీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలలో మాత్రం కొంత తేడా అయితే కనపడుతుంది ఆ ఎమ్మెల్యేలకు సంబంధించిలో రెండింటికి మాత్రమే ఇప్పుడు కన్ఫామ్ సీట్లు వచ్చినాయి మిగతా మూడిట్లో ఒకటి ఆనంద్ రామారాయణ రెడ్డిది మరో లిస్టులో వచ్చే పరిస్థితి కానీ మిగతా ఇద్దరు విషయంలో మాత్రం రామ్దాస్ ఇప్పటికిప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఆ రెండింటికి ఛాన్స్ లేదనేది టీడీపీ నుంచి అందుతున్న సమాచారం రామ్దాస్ రైట్ ఇది మొత్తం మీద వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చింది పార్టీ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన ఐదుగురు ఎమ్మెల్యేలో కేవలం కోటమిరెడ్డి శ్రీధరెడ్డికి నెల్లూరు సిటీ కేటాయించారు అలాగే కొలుసు పార్థసార్థికి నూజివీడి కేటాయించారు ఇక తాడికొండలో ఉండవల్లికి ఉండవల్లి శ్రీదేవికి పార్టీ షాక్ ఇచ్చింది అక్కడ మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కు కేటాయించారు అలాగే ఉదయగిరిలో మేకపాటి రెడ్డి బదులు కాకర్ల సురేష్ కు పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది ఇక తొలి జాబితాలో ఆత్మకూరు సీటు సంబంధించి ఆనం రామనారా రెడ్డి పేరు కూడా ఇంకా ఖరారు కాలేదు బహుశా రెండో జాబితాలో ఆయనకు సీటు దక్కే అవకాశాలు లేవు మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో చేరిన ఐదుగురు రెబెల్ ఎమ్మెల్యేల్లో ఇద్దరికి మాత్రమే ప్రస్తుతానికి పార్టీ అభ్యర్థిత్వాళ్ళు ఖరారు చేసింది మిగిలిన ముగ్గురి విషయంలో ఆనం రామనారా రెడ్డి మినహాయిస్తే మిగిలిన ఇద్దరికి సంబంధించి పార్టీ మరి ఏ రకమైన ఆలోచన చేసింది భవిష్యత్తులో వేరే ఇతరత్ర పదవులు ఏమైనా కట్టబోతుందా ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తికరంగా మారింది